తోలుబొమ్మలాట. ఈ మాట వినడమే కానీ ఈ రోజుల్లో ప్రత్యేకంగా తోలుబొమ్మలాటను చూసిన వాళ్ళు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఈ తరం వారికి అసలు తోలుబొమ్మలాట అంటే ఏంటో కూడా తెలియదు. ఒకప్పుడు వినోదం అందించిన తోలుబొమ్మలాట ఇప్పుడు అంతరించిపోతోంది. మీ అన్నను ఏమి ఒక్క బాణము చేత వధించి నీకు రాజ్యము పట్టాభిషేకము. కానీ దానిమీదే ఆధారపడి ఉన్న కళాకారులు మాత్రం తమ కళను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మన వేటు న్యూస్ యాప్లో తోలుబొమ్మలాట గురించి ఎక్స్క్లూజివ్గా మీకోసం. పశువుల చర్మాల మీద పురాణాల్లో ఉండే పాత్రల చిత్రాలు వేసి వాటికి రంగులద్ది కత్తిరించి తరువాత వాటికి తాళ్లు కట్టి ఆడించడమే తోలుబొమ్మలాట. ఎక్కువగా రామాయణం మహాభారతానికి సంబంధించిన పాత్రలతో ఈ తోలుబొమ్మలు తయారు చేస్తారు. పురాతన సంగీత వాయిద్యాలను వాయిస్తూ పాటలు, శ్లోకాలు, పద్యాలు, సంభాషణల ద్వారా కథను చెబుతూ వాటిని తెల్లని తెర వెనుక దీపం కాంతిలో ఆడించేవారు. తోలుబొమ్మలాటను ప్రదర్శించడమే కాదు, వాటిని తయారు చేయడం కూడా ఒక కళే. ముందుగా మేక చర్మం తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి కట్ చేసి వేడి నీళ్లలో వేసి దానిపై ఉన్న వెంట్రుకలన్నీ తీసేసి కత్తులతో దాన్ని శుభ్రం చేస్తారు. అప్పుడు అది ఒక తడిబట్టలా ఉంటుంది. తర్వాత ఆ చర్మానికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టి ఒక ఫ్రేమ్లో గట్టిగా తాడుతో లాగి కట్టేస్తారు. అలా 3 రోజుల తర్వాత చర్మం ఒక షీట్ లాగా తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని కావాల్సిన ఆకారంలో కత్తిరించి సూది లేదా పెన్సిల్తో రఫ్ స్కెచ్ వేస్తారు. తర్వాత వెదురు పుల్లను పెన్నుగా తయారు చేసి ఇంకుతో బొమ్మలు గీసి రంగులద్దుతారు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో ఈ తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలు స్థిరపడ్డాయి. నిమ్మలకుంటలో ఇప్పుడు దాదాపుగా 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీళ్లంతా దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చి ఎన్నో అవార్డులు గెలుచుకున్న వాళ్లే. ఈ గ్రామానికి చెందిన దళవాయి చలపతిరావు పద్మశ్రీ అవార్డు కూడా గెలుచుకున్నారు. సీత క్షేమం గైకుని వచ్చి ఈ దుఃఖం ఓదార్చు మా వాయినందన ఆంజనేయ. ఇది నాది ముద్రిక నదు సీతకు నిచ్చి సీత ఎడగల శోకము మాన్పి. కానీ ఇప్పుడు ఎంతసేపు స్మార్ట్ ఫోన్ పట్టుకుని కూర్చునేవారే తప్ప తోలుబొమ్మలాట చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. దీంతో ఈ కళాకారులు తోలుబొమ్మలను గృహోపకరణాలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ తోలుబొమ్మలాట కనుమరుగుతూ అవుతున్నది కాబట్టి మీ సహాయం అయితే పిల్లలు కూడా నేర్పించి మీ ముందుకు ఎంతో జీవనాధారంగా ముందుకు సాగుతాం సార్. మీ గవర్నమెంట్ వాళ్లే మాకు చేపట్టాలని మరిమరి కోరుతున్నాను. ప్రదర్శనలు లేనప్పటికీ, దీని ద్వారా డబ్బులు రానప్పటికీ కూడా ఈ కళ అంతరించిపోకూడదని తమ తర్వాతి తరాల పిల్లలకు కూడా ఈ కళను నేర్పిస్తున్నారు. వినాయక పద్యం వినాయకో విద్యరాజా అప్పే అప్పే కదంత లంబోదర గజానన